భద్రాచలం గోదావరి వరద బాధితులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్టీపీ ఆధ్వర్యంలో ధర్నా. ఆహారం, మంచినీరు, దుస్తులు అందివ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే రేగా కాంతారావు, మంత్రి పువ్వాడ అజయ్ భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ప్రజలకు పునరావాస కేంద్రాల్లో వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. వారికి న్యాయం చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట నాయకులు నారాల సత్యనారాయణ విమర్శించారు. ఈ కార్యక్రమం జిల్లా అధికార ప్రతినిధి ఆలస్యం విరణ ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యదర్శి పూణేం సీత, ముస్లిం మైనారిటీ ఇన్ఛార్జ్ సలీం ఖురేషి, పాల్వంచ మండల అధ్యక్షుడు రామడుగు రామాచారి, నాయకులు రాంబాబు, ప్రకాష్, నారాయణ, రఘు, చలపతి, కిరణ్, రాకేష్, వరద బాధితులు తదితరులు పాల్గొన్నారు. వరద బాధితులకు అన్ని రకాలుగా అందుకోవాలి.